ఇంకా పుష్ప 2 అంటారా తగ్గేదల థాంక్యూ నిజంగా నాకు ఆయన అంటే సాఫ్ట్ కార్నర్ ఆయన మొన్న నేను జనరల్లీ ఈ టైం కి యాక్చువల్లీ ఏంటంటే పుష్ప వర్క్స్ లో బిజీగా ఉన్నాను పుష్ప 2 ఈ హడ్ అవుట్ లో కొంచెం బిజీగా ఉన్నా అలాంటి టైం లో జనరల్లీ కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా సినిమాకి వచ్చి సపోర్ట్ చేయాలనుకుంటాను కానీ సినిమాలు స్టార్ట్ అయిపోయేసరికి కొంచెం బిజీ ఉండేసరికి నా మైండ్ సెట్ కూడా మారిపోద్ది సో ఆ టైంలో వదిలి ఆడియో ఫంక్షన్ చేయకూడదు అని అనుకుంటున్నాను అలాంటి టైంలో విష్ణు గారు వచ్చి కలిశారు కలిసి సార్ మేము మామూలుగా ఇలా యూనో ప్రతి సినిమాకి నేను మిమ్మల్ని అస్తాను ఎప్పుడు అడగడు నన్ను ఇన్నేళ్ళుగా పరిచయం కానీ ఎప్పుడు నన్ను ఎప్పుడు వచ్చి ఏమీ అడగలేదు కానీ ఒక్కసారి ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చి నేను ఎప్పుడు నా సినిమాకి సరిగ్గా పబ్లిసిటీ చేసుకోవట్లేదు అంటున్నారు ఈ ఒక్క సినిమాకనే నాకు కొంచెం పుష్ చేయాలి ఉంది మీరు వస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది తను మాట్లాడుతూ ఉంటే తను మాట్లాడుతున్నాడు నేను దాన్ని చూస్తున్నా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నాకు ఎక్కడ రే పాప ఇంత కష్టపడతాడు తన సినిమాకి నిజంగా మనం ఏం చేయగలం మాక్సిమం వెళ్ళి కొంత హెల్ప్ చేయగలం అంతే కదా అఫ్కోర్స్ అని నేను తనతో చెప్పలేదు తను మాట్లాడుతున్నాడు అవునా అవునా ఓకే నేను చూసుకుని కవరం పెట్టి చెప్తానని చెప్పాను కానీ నా మైండ్లో నేను ఫిక్స్ అయిపోయాను వెళ్దాం అది ఏ డేట్ అయినా అది షూటింగ్ మధ్యలో ఉన్నా కూడా నేను వచ్చాను ఎందుకంటే ఒకసారి వెళ్దామని ఫిక్స్ అయిపోతే వెళ్ళిపోతాం కాబట్టి నా నిజంగా అలా చాలా తక్కువ మంది నా మనసుకు అలా నచ్చుతారు అలా చాలా నచ్చిన వ్యక్తి విష్ణు విష్ణు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇంకా మంచి మంచి సినిమాలు చేసి ఇంకా బైక్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అందరూ మై డియర్ ఆర్మీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ కాదు ఇవాళ అనుకున్నా జనరలీ నేను ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చేప్పుడు ఎన్నో ఏళ్ళుగా వస్తున్నా అలవాటుకు ఉంది కదా ఎందుకు ఇవాళ వస్తుంటేనే లోపల నాకు చిన్న టెన్షన్ ఉంది ఎందుకో తెలియట్లా మీరు చేసిన అల్లరి వల్ల ఐ థింక్ ఇక్కడ ఎవరో పాల్కల నుంచి వచ్చారు అందుకే కంగారు పడతాను అనుకుంటా కొంచెం పాల్కలో ఉంటే నాకు భయం జోక్ చేశాను మా సొంత ఊరు పాలకొల్లు అందరూ సినిమాల గురించి చెప్తున్నారు ఈ లాస్ట్ గత యూనో పాండమిక్ తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఉన్నాయి అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చిన్న సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి చిన్న సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి పెద్ద సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి పెద్ద సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి అన్నీ ఇది వర్కౌట్ ఉంది అంటే పెద్ద సినిమాలే వర్కౌట్ అవుతాయి చిన్న సినిమాలు వర్కౌట్ అవు ఇలాంటి ఏ ఫార్ములా లేదు ఇప్పుడున్న ట్రెండ్ అలా ఒకటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు మంచి సినిమా అంటే జనాలు ఆదరిస్తున్నారు అది చిన్న సినిమానా పెద్ద సినిమానా పట్టించుకోవట్లేదు సో మనం చాలా మంచి ట్రెండ్లో ఉన్నాం ఎవరు ఏం భయపడక్కర్లా కంటెంట్ బాగుంటే సినిమా బాగుంటే పెద్దదా చిన్న అనే ఫరక్ పడదు జనాలు అద్భుతంగా వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు దానికి ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరోసారి ఈ సినిమా బాగుండాలని కోరుకుంటూ సెప్టెంబర్ 23 వస్తుంది ఈ సినిమా మీరందరూ ఈ సినిమా దీవించాలి అండ్ నేను ఎప్పటి నుంచో ఇలా ప్రేమిస్తున్న నా ఆర్మీకి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పుష్ప 2 అంటారా తగ్గేదేలే థ్యాంక్ యూ